నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. గడువు సమీపిస్తున్న కొద్దీ జోరందుకున్న నామినేషన్ల దాఖలు పర్వం. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆర్మూర్లో ఆకుల లలిత, కామారెడ్డిలో షబ్బీర్ అలీల నామినేషన్ల దాఖలు. ప్రగతి భవన్ కు పరిమితమైన సీఎంను గద్దె దింపడమే లక్ష్యమని వెల్లడి. రూరల్ నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ నుంచి భారీగా వలసలు. టీఆర్ఎస్ లో చేరిన 1000 మంది కార్యకర్తలు. కండువాలు కప్పి ఆహ్వానించిన బాజిరెడ్డి గోవర్ధన్. ఇక గీత దాటారో ఫైన్ కట్టాల్సిందే. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ఈ చలాన్ అమలు. ఇష్టానుసారంగా పార్కింగ్, పరిమితికి మించి ప్రయాణానికి ముకుతాడు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛ ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ వెల్లడి. విశ్వసనీయ వార్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని నేషనల్ ప్రెస్ డేలో పిలుపు. జిల్లాలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారాలు. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. నగరంలో బీగాల, ఎండల, బోధన్లో కాంగ్రెస్ ప్రచారాలు. శాసనసభ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల గడువు దాఖలు సమీపిస్తున్న కొద్దీ ప్రక్రియ మరింత ఊపందుకుంది. శుక్రవారం రోజున ఉమ్మడి జిల్లాలో నామినేషన్ దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్మూర్ నుంచి ఆకుల లలిత, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీలు తమ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకుంది. గడువు సమీపిస్తున్న కొద్దీ ముహూర్తాలు చూసుకుంటూ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. మొదట దాస్నగర్ చౌరస్తా నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ మధ్య నందిపేట్ సమీపంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ పీఠానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడ నుంచి ఇస్సాపల్లి మీదుగా ఆర్మూర్ చేరుకొని నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో వచ్చారు. మొదటి మహిళ అంటే బీసీ మహిళకు అవకాశం ఇచ్చినందుకు అన్ని వర్గాల వారు నాకు ఈరోజు మరి సంపూర్ణ మద్దతు ఉన్నదనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారందరికీ నా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ మనము గెలవగానే, మనం అధికారంలోకి రాగానే తప్పకుండా మన ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా మేము ఇక్కడ అభివృద్ధి చేపడతాం. మా మేనిఫెస్టోలు చెప్పినవన్నీ తప్పకుండా చూసా, తప్పకుండా అన్ని డెవలప్మెంట్ చేస్తాము. ముఖ్యంగా ఇక్కడ ప్రతి గ్రామానికి కూడా రోడ్లు కానీ, డ్రైన్ కానీ, హౌసెస్ కానీ, డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నారు, హౌసెస్ ఎక్కడ ఇవ్వలేదు. మరియు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. తప్పకుండా మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం. ముఖ్యంగా రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నాం. మరి మద్దతు ధర 17 రకాల పంటలు. ఇదిలా ఉండగా శాసన మండలి విపక్ష నేత కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా సెక్రటేరియట్కు రాకుండా ప్రగతి భవన్కే పరిమితమైన సీఎం కేసీఆర్ పాలనను గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు సెట్ అప్పుడు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అహంకార పూర్తి పాలనను గద్దె దించండి, 2 సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రి సెక్రటరీ కోని వ్యక్తికి గద్దె దించండి ఈ ప్రభుత్వానికి. ఇదిలా ఉండగా రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ను దాఖలు చేశారు. నగరానికి చెందిన బాలశ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అలాగే సమాజ్వాదీ పార్టీ తరపున రషీద్ తన నామినేషన్ను దాఖలు చేశారు. అలాగే మైనార్టీ సెల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కైసర్ నామినేషన్ వేయగా బీఎల్ఎఫ్ పార్టీ తరపున రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా నూజహాన్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
జిల్లాలో ఈ చలాన్ విధానానికి పోలీసు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నగరంలో పెరిగిన ట్రాఫిక్ నియంత్రణ, ఆటోలు, ట్రిపుల్ రైడింగ్ లాంటి ఉల్లంఘనలకు ఈ చలాన్తో కళ్ళెం పడనుంది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం గురువారం నుంచి ఈ చలాన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సిపి కార్తికేయ తెలిపారు. ట్రాఫిక్ విభాగంలో పారదర్శకత కోసం ఈ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. హైదరాబాద్ తరహాలో సిబ్బంది విధులు నిర్వహించనున్నారన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ట్రాఫిక్ విభాగాన్ని మరింత ఆధునీకరించడం జరుగుతుందన్నారు. దీంతోపాటు డిజిటలైజేషన్ విధానాన్ని వినియోగించుకొని ట్రాఫిక్ విధులను సులభతరం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ పట్ల నమ్మకాన్ని పెంపొందించడం, వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల ఉండాల్సిన బాధ్యతలను తెలియజేసేందుకు గాను ఈ చలాన్ విధానాన్ని కమిషనరేట్ పరిధిలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ తరహాలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ చలాన్ పద్ధతిలో జరిమానా విధించడం జరుగుతుందన్నారు. గతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుంచి ప్రత్యక్షంగా జరిమానా విధించేవారన్నారు. ప్రస్తుతం ఈ చలాన్ పద్ధతిని ప్రారంభించడం జరుగుతుందన్నారు. వాహనదారులు ద్విచక్ర వాహనంపై ముగ్గురేసి వెళితే వేటు పడుతుంది. నేటి నుంచి ఈ చలాన్ అమలులోకి రావడంతో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టనున్నారు. సిగ్నల్స్ వద్ద నిబంధనలు అతిక్రమిస్తే విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఫోటోలు తీయడానికి వెనకాడని పరిస్థితి ఉంది. ఈ విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ లాండ్ ఆర్డర్ ఎం శ్రీధర్ రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ జి శ్రీనివాస్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. దేశం మొత్తం చూపు తెలంగాణ వైపు చూస్తుందని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత 4.5 కాలంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. దేశం మొత్తం చూపు తెలంగాణ వైపు చూస్తుందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అంబం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేవలం 4 జరిగిందని, అంతకుముందు 10 పాటు పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పనిచేసిన వారికి తిరిగి పట్టం కట్టడం ద్వారా తెలంగాణ ప్రజల తీర్పు ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శం కావాలని అన్నారు. మహాకూటమి పేరుతో వచ్చేవారు ఏమి చేశారని ఓటు అడుగుతారని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్న మహాకూటమి నేతలు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకే వస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలని ప్రజలను కోరారు. రైతు బంధు పథకం, రైతులకు బీమా సౌకర్యం కల్పించిన ఏకైక ప్రభుత్వం తమదేనని వివరించారు. రైతులు అప్పుల్లో కాకుండా ఆదాయం పెంచే విధంగా ఎదగాలని కోరుకుంటున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని రైతు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు వివరించారు. ఈరోజు సందర్భంలో సుమారు 3 అని దేశం మొత్తం మన దగ్గర చూస్తున్నది. ఇవాళ పనిచేసే ప్రభుత్వానికి మనం పట్టం కడితే, పనిచేసే నాయకులకు మనం ఆశీర్వదిస్తే మనలాగా ఇతర రాష్ట్రాలు కూడా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాయి, మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటాయని చెప్పేసి కూడా మీకు అందరికి మనం చేస్తా ఉన్నాను. ఇంత చేసిన కాంగ్రెస్ చేయలేదు, చేత కాదే. ఏ ముఖం పెట్టుకుని వస్తారే అభివృద్ధి? ఈ 4 కంటే ముందు 10 మీరే కదా ఇక్కడ ఉంది. మేము వచ్చి 4 అయింది కదా. 4 గిన్నె పనులు చేసినప్పుడు మీరు 15-50 ఉత్తారకం చేసిన వాళ్ళు, పరిపాలన చేసిన వాళ్ళు ఎందుకు చేయలేదు? అంటే నిద్రలో పోయి ఇప్పుడు లేచి మహాకూటమి కట్టుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛ ఎంతో ముఖ్యమైందని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం మీడియా ఎంతో కృషి చేస్తుందన్నారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులకు నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలిపారు. 1966 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన సందర్భంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 16 నేషనల్ ప్రెస్ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు. జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వార్తలు రాయాలన్నారు. అప్పుడే సమాజంలో విశ్వసనీయతను పొందుతారన్నారు. ప్రజా
శ్రేయస్సు కోసం మీడియా చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో మీడియా పాత్ర అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ఓటు ఎవరికి వేశారో తెలుసుకునేందుకు ఈసారి వీవీప్యాట్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పుల్గం దేవీదాస్, పిప్పెర నరేందర్, చింతల గంగాదాస్, అహ్మద్ అలీఖాన్, ఏ సాయిలు, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే బహుమతులు అందుకున్నారో వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఇక్కడ కొందరు నరేందర్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పాలనలో రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని రూరల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతోనే రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గుండారం గ్రామంలో నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామస్తులతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయని విధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం ప్రజా సంక్షేమ పథకాలు చేరువయ్యాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోతోనే రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అదేవిధంగా చాలా మంది పెన్షన్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు బాగా ఆలోచించాలా, తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు సమస్య అంత తీవ్రంగా ఉండాలి. మీకు బాగా తెలుసు, 5 గంటలు 6 గంటలు కరెంటు వస్తుండే రాకపోతున్న తర్వాత. నేను గెలిచిన తర్వాత కేసీఆర్ గారు 24 గంటలు కరెంటు ఇస్తారు మీకు. అదేవిధంగా రాత్రి దగ్గర లేకపోతే దోమలు కూడా చంపుతున్నామండి. ఈ విధంగా చాలా ఇబ్బందులు మనకు ఉండే. అదేవిధంగా కిణాలు కూడా చాలా ఇబ్బంది కూడా రావడానికి. నేను గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సాగునీరు లేదు అనేటువంటి అభిప్రాయం లేకుండే ప్రతి ఒక్కరికి సాగునీరు అందించాం మనం. ఎంత ఇబ్బందులు ఉన్నా ఏమున్నా మన పొలాలు పండించడానికి సాగునీరు ఇచ్చాం మనం. గత 40 ఏళ్లలో లేని అభివృద్ధిని కేవలం 4 ఏళ్ల పాలనలో చేశామని అర్బన్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బీగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. నగర సుందరీకరణ, భవిష్యత్ తరాల ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలో అర్బన్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బీగాల గణేష్ గుప్తా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్ల కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం మహేశ్వరి భవన్లో మార్వాడి కుల సోదరులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గత 40 ఏళ్లలో లేని అభివృద్ధిని కేవలం 4 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. మొండి పనులైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రోడ్ల మరమ్మతులు, ఐటీ హబ్, ఔటర్ రింగ్ రోడ్డు తదితర పనులు చేపట్టామని చెప్పారు. హైదరాబాద్ మాదిరిగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అభి జైసే జైసే డెవలప్మెంట్ హోతే జాయేంగే ఔర్ ఆగే బహుత్ అచ్చా హోగా నిజామాబాద్ షహర్ కో ఐసా బనాయేంగే కి జైసే సుందర్ సా నగర్ జైసే తెలంగాణ మే హైదరాబాద్ కే బాద్ కోయి సుందర్ హోగా తో సిర్ఫ్ నిజామాబాద్ హోగా మేరా క్యోంకి ఆప్ ఆప్కే పాస్ పతా నహీ వో బుక్స్ పహుంచే నహీ పహుంచే హర్ చీజ్ కా మే హమ్ లోగ్ మోడల్స్ బనా కే రఖ దియా హై కుచ్ సమయ మే నిజామాబాద్ బహుత్ అచ్చా హో జాయేంగే. అవి పహలే జైసే ఇంపార్టెంట్ చీజ్ జో హోతే హర్ షహర్ మే పానీ కా డ్రైనేజ్ కా లైట్ కా రోడ్స్ కే ఔర్
सिक्योरिटी मतलब पीसफुल जो होता है, ये पांच सबसे बड़ा जरूरी होती है, इसलिए हमने अंडर నవీపేట్ మండలంలో టీఆర్ఎస్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రైతులకు నిరంతర కరెంట్, రైతు బంధు పథకం, పెన్షన్లను అందిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. నవీపేట మండలం దర్యాపూర్ తాండా, విఠలేశ్వర తాండా, స్టేషన్ తాండాలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో తాండాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారికి తెలియబరుస్తూ సీఎం కేసీఆర్ మాట ఇచ్చిన విధంగా తాండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించి వారి గ్రామాలకు వారే అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో స్వపరిపాలన తెచ్చిన మహానాయకుడు అన్నారు. స్వపరిపాలన వలన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ తాండాలకు ఎక్కువ నిధులు రావడంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలతో పాటు నీటి సమస్య మొదలగు సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్ అందించడంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయని, పండిన పంటలకు మద్దతు ధర ప్రభుత్వమే ఇవ్వడంతో పాటు రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, సబ్సిడీపై ట్రాక్టర్ల పంపిణీ చేయడం పట్ల తాండాలలో టీఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుందని, వచ్చే ఎన్నికల్లో తామంతా కారు గుర్తుకు ఓటు వేసి షకిల్ను భారీ మెజార్టీతో గెలిపిస్తానని హామీ ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మోస్రా భూమిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు లోకం నర్సయ్య, గుత్తి సాయిలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణలో తాండాలను సపరేట్ చేసి గ్రామ పంచాయతీల ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క తాండాకు తన స్వయం ప్రతిపత్తిని ప్రకటించి వారి చేతుల్లోనే ఇలా సర్పంచ్ కానీ ఏదైనా కానీ వాళ్ళ చేతిలో పవర్ ఉండాలని చెప్పేసి తాండాలకే పవర్ ఇస్తూ తాండాలని సర్పంచులుగా ఇలా గ్రామ పంచాయతీలుగా చేయడం ఒక కేసీఆర్తో సాధ్యమైంది కాబట్టి వీళ్ళందరూ ఆనందంతో ఇలా ప్రతి ఒక్క తాండాలో ఇలా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుంది. ఇవాళ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, ఎక్కువ ఓట్లు మేము వేస్తాం, మేము ఇలా కేసీఆర్కే ఓట్లు వేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయని టీఆర్ఎస్ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనతో సంతృప్తిగా ఉన్న ప్రజలు తిరిగి సీఎం కేసీఆర్కే పట్టం కట్టనున్నారని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దేశాయిపేట సహకార సంఘం అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడ పట్టణంలోని గౌలిగూడ తదితర ప్రాంతాలలో ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన చేసిన అభివృద్ధి పనులు మరోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తుందని అన్నారు. ఇంటింటికి వెళ్ళి ఆయన కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోయాయని, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోయాయని, తిరిగి ఆయననే సీఎంగా ప్రజలు పట్టం కట్టనున్నారని వివరించారు. మహాకూటమి నేతలను ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని చెప్పారు. కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలకంటే ఇంత ఉత్సాహంగా మేము కారు గుర్తుకు ఓటేస్తున్నామని చెప్పేసి చెప్తుందంటే కేవలం ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందో ఆ సంక్షేమ పథకాలకు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ఈరోజు ప్రతి ఒక్క నోటి నుంచి కేసీఆర్కి తప్ప వేరే మాయ కూటమిల పార్టీలకి ఓటేసే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రంగానికి చెందిన కార్మికుడి సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నాడని బీజేపీ అర్బన్ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని ఆయన చెప్పారు. నగరంలోని 15, 16 డివిజన్లలో బీజేపీ అర్బన్ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా పులాంగ్, హనుమాన్ నగర్, పద్మనగర్, సాయినగర్,
తదితర కాలనీలో పర్యటించి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, కార్మిక సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని తెలియజేశారు. అనంతరం ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, బీడీ కార్మికులు గాని ఇతర రంగాల కార్మికుల సంక్షేమం కోసం, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నాడని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీజేపీ పార్టీ అభ్యర్థులనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. నరేంద్ర మోడీ గారు గద్దెనెక్కిన తర్వాత 75 100 రూపాయలు 150 రూపాయలు 200 300 వచ్చే పెన్షను 600 800 1000 రూపాయలకు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది నరేంద్ర మోడీ గారు బీడీ కార్మికుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం. కలమ్మ అంతకుముందు 300 రిటైర్మెంట్ రాజీనామా పెట్టింది అమ్మ, మరి పెన్షన్ 300 వచ్చేది. నరేంద్ర మోడీ గారు ఢిల్లీ గద్దెనెక్కినక్కడ బీడీ కార్మికుల కోసం కానీ ఏ కార్మికుల కోసం కానీ కనీస పెన్షన్ను పెంచాలనేటువంటి నిర్ణయంలో భాగంగా 600 రూపాయలు వస్తున్నది, అట్లనే కొందరికి 800 వస్తున్నది. మరి ఏళ్ల తరబడి వివిధ పార్టీలకు సేవ చేసిన రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం కాలేదని గ్రహించిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గద్దె భూమన్న టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడంతోనే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటున్నారని ఆయన చెప్పారు. నగరంలోని మహాలక్ష్మి నగర్ లోకల బాజిరెడ్డి గోవర్ధన్ స్వగృహంలో డిష్పాలి మండలం దూస్గామ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీజేపీ మెంబర్లు నాయకులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి వివిధ పార్టీలకు సేవ చేసిన గ్రామ ప్రజల సంక్షేమాన్ని ఆయా పార్టీలు విస్మరించడంతో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గద్దె భూమన్న ఆయన అనుచరులతో టీఆర్ఎస్ పార్టీలో చేరడం శుభ పరిణామమన్నారు. కొన్న రైతు పండించిన ధరకు గిట్టుబాటు ధర లేదు, అక్కడ కొన్న డబ్బులు ఇస్తలేరు, ఇంత దరిద్రమైన పరిస్థితుంది అక్కడ. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత గద్దె భూమన్న లాంటి వ్యక్తులు, వారితో పాటు వ్యక్తులు, ఇంకా లాభం లేదు ఆ పార్టీ వద్దు మాకు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పార్టీ మాకు కావాలనే మంచి ఉద్దేశంతో వారు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరడం మనందరికీ ఒక బలాన్ని చేకూర్చింది. మరొక్కసారి వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఎలక్షన్లో మావాలగడ్డగా పనిచేస్తున్నా తెలుసు, బాగా సిద్ధపరచున్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. అనంతరం గద్దె భూమన్న మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ప్రణాళిక బద్ధంగా ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. మన గోవర్న ఆధ్వర్యంలో మన మండలాలు మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందుతుంది, బీజేపీ వల్ల ఏమి కాదని నేను ఈరోజు టీఆర్ఎస్ లో చేయడం జరిగింది. అలా గత పాలకుల పాలనా వైఫల్యం వల్ల నియోజకవర్గ ప్రజలు బ్రతుకు తెరువు నిమిత్తం గల్ఫ్ బాట పట్టారని ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే బీజేపీ పార్టీ అభ్యర్థులకే అధికారం అప్పజెప్పాలని ఆయన ప్రజలను కోరారు. ఆర్మూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ముందుగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు జరిపారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తీరు, ప్రవేశపెడుతున్న పథకాలు, గత ప్రభుత్వాల వైఫల్యాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ, గత పాలకులు ఎలాంటి ప్రణాళిక లేకుండా పాలన కొనసాగించడంతో నియోజకవర్గంలోని ప్రజలు పొట్ట కూటి కోసం గల్ఫ్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్మూర్ నియోజకవర్గానికి నామినేషన్ వేయబడింది, చాలా మంచిగా జరిగింది. తప్పకుండా ఆర్మూర్లో మంచి మెజార్టీతో గెలుస్తా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు ప్రజలు, ఈసారి కాంగ్రెస్ని కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ తప్పకుండా బుద్ధి చెప్తారు. గతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ప్రజలందరూ చూస్తున్నారు, అంతా కూడా మార్పు కోరుతున్నారు. గత నెల రోజుల నుంచి గడప గడప తిరుగుతున్నా, ఎక్కడ పోయినా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు, అందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి పువ్వుకు అవకాశం ఇవ్వాల్సిందే. గతంలో వీళ్ళు చేసింది ఏం లేదు, ఇల్లులు ఇస్తామని చెప్పారు, ఇల్లులు ఇవ్వలే.
మంచినీళ్ళు ఇస్తామని చెప్పారు, మంచినీళ్ళు ఇవ్వాలి. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఈ రకంగా అన్యాయం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని కాంగ్రెస్ నాయకుడు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనలో తమ బతుకులు బంగారు భవిష్యత్ అవుతుందని నమ్మిన పేదలకు కేసీఆర్ పాలన నిరాశనే మిగిల్చిందన్నారు. మండలంలోని తానాకలం, ధర్మారం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర 460 రూపాయలు ఉండగా ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 1000 రూపాయలకు పైగా ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు భారం మోయలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంవత్సరానికి ఒక కుటుంబానికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే రైతులకు ఒకే దఫాలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేపు వస్తే ఏం చేస్తే అన్న ఉద్దేశంతో ప్రజల్లోకి పోతున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదో అని చెప్పుకుంటూ ప్రజలకు పోతా ఉన్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎస్సీ సోదరులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఇవ్వలేదు. ఇవాళ చాలా విషయాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ వల్ల మేము వస్తే డబుల్ బెడ్రూమ్ విషయంలో ఒక్కొక్క ఇంటికి జగ ఉంటే 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు 6 లక్షల రూపాయలు. ఒకవేళ గతంలో ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే సగంలో ఆగిపోయినాయో దానికి పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళకు భాగంలో ఇంకొక రూమ్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఏ సమస్య అయినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. రుణమాఫీ ఈరోజు జరగలేదు, పూర్తిగా జరగలేదు. పూర్తి రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, ఇచ్చి తీర్చదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో పూజలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు పేర్కొంటున్నారు. సుహాసినులు కార్తీక దీపాలు వెలిగించి దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని భక్తులతో పోటెత్తింది. శివాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి కందకుర్తి త్రివేణి సంగమం గోదావరి నదికి దీప నైవేద్యాలు వదిలి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ, కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం సుహాసినులకు ఎంతో మంచి రోజు అన్నారు. నేడు స్వామివారిని భక్తితో నిష్ఠగా కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. కార్తీక మాసంలో రావడం చాలా అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శివుడు అంటే ఫుల్ ఇష్టం. సో ఆ భక్తితోనే వచ్చాము, మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. యువత అభ్యున్నతి, నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు, శిక్షకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని యువత, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరంలోని ప్రగతి నగర్లో గల ఎండల టవర్స్కు సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థులకు వివిధ రంగాలలో శిక్షణనిచ్చి వారి ఉన్నతికి తోడ్పాటును అందించే దిశగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ప్రారంభించింది. అయితే ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ శిక్షణ, హార్డ్వేర్, తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్తో పాటు మార్కెటింగ్పై శిక్షణనిస్తున్నారు. దీంతో జిల్లా నలుమూలల నుండి ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రం నిర్వాహకులు రాజ్కుమార్ మాట్లాడుతూ, ఎలాంటి రుసుము లేకుండా కేవలం నిరుద్యోగ సమస్య తీర్చడం, యువతకు పలు రంగాల్లో శిక్షణ కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మేము ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్కి 18 సంవత్సరాలు దాటి 11వ తరగతి పాస్ అయిన వాళ్లకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాము. దీంట్లో విలేజ్ కానీ అర్బన్ కానీ ఎవరైతే ప్రజెంట్ పాస్ అయ్యి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ కోర్సుని వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. వాళ్ళ ఫ్యామిలీకి సపోర్టబుల్గా ఎంతో కొంత సంపాదించుకొని పైకి రావాలని చెప్పేసి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ ట్రైనింగ్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ట్రైనింగు, తర్వాత వాళ్ళు నార్మల్గా బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉంటే అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్,
ఎలక్ట్రానిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోగల విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత జాబ్కి ఎలిజిబుల్గా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ ఇలాంటివి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందే అభ్యర్థులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చాలా మంచి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా తాము అన్ని రంగాల్లో నైపుణ్యం పొందుతున్నామని, తమ కాళ్లపై తాము నిలబడగలమని మనోధైర్యం ఏర్పడుతుందన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నేను ఇక్కడ అంటే ఫ్రెండ్స్ వల్ల నాకు ఈ ట్రైనింగ్ గురించి తెలిసింది, ట్రైనింగ్ పిఎంకేవివై. అయితే ఇక్కడ నేను సిఆర్ఎం కోర్స్ తీసుకున్నాను. సిఆర్ఎం కోర్సే కాకుండా ఇంకా 5 కోర్సెస్ ఉన్నాయి. అందులో అందరూ ట్రైనర్స్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఆ తర్వాత వాళ్ళు చాలా గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు అసలు ట్రైనర్స్ అంటే నిజంగా ఒక ఫ్రెండ్షిప్ లాగా చాలా గైడెన్స్ ఇస్తారు. మనకి ఏమీ రాదు అనుకున్నా అంటాము, కానీ ఈ కోర్సు 2.5 మంత్సే. కానీ 2.5 మంత్స్ తర్వాత ఈ కోర్సు నుండి బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా తెలుసు నేను ఏదైనా సాధించగలను అన్న నమ్మకం మనకు వస్తుంది. అదేవిధంగా హెడ్ వాళ్ళు కూడా, రాజు సార్ కూడా చాలా బాగా అంటే అన్నీ వివరిస్తారు మనకి. మళ్ళీ ల్యాప్టాప్స్ కూడా ఇప్పుడు బయట మనం నేర్చుకోగలిగితే అక్కడ మనం మనీ పెడతాము, అయినా కానీ మనకు 1 అవర్ 2 అవర్ నేర్పిస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనం 9 to 5. మళ్ళీ అదేవిధంగా ఇది ఫ్రీ కోచింగ్, ఎటువంటి డబ్బు అసలు 1 రూపీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం. త్రాగునీటి పైప్లైన్ లీకేజీతో నీరు కలుషితం కావడంతో ప్రజలు డయేరియా వ్యాధి బారిన పడ్డారు. దీంతో స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం, దానికి తోడు త్రాగునీటి పైప్లైన్ లీకేజీ కారణంతో నీరు కలుషితం కావడంతో గ్రామస్తులు వాంతులు విరేచనాలతో డయేరియా వ్యాధి బారిన పడ్డారు. దీంతో స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపంపై సంబంధిత గ్రామ పంచాయతీ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా DMNHO డాక్టర్ సుదర్శనం మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించడంలో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిగింది అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దీని మూల కారణము శానిటేషన్ మంచిగా లేకపోవడము, డ్రైనేజ్ సిస్టమ్ అనేది మంచి లేదు, వాటర్ కంటామినేషన్ అవ్వడం మూలాన జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ లీకేజెస్ అండ్ ఊరంతా తీసి డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కింది, శానిటేషన్ ఎక్కువ. అది కొంచెం సాటిస్ఫాక్టరీగా లేదు. కొన్ని కొన్ని దగ్గర పైపుల లీకేజ్ వల్ల వాటర్ కంటామినేట్ అయిపోయి ఊరిలోంచి కూడా మంచి నీళ్ళు బయట పడిపోతున్నాయి. అక్కడ కొంచెం పలిగినట్టు అనిపించింది. అది కంటామినేట్ అయినందుకు ఈ డిసీజ్ వచ్చినట్టుగా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు దాదాపు 60 మంది వరకు అయితే ఊపి చూడడం జరిగింది. అందులో నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 60 మంది వరకు చూస్తున్నాము. అందులో 10-15 మందికి ఐ ఫ్లూట్స్ అండ్ ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ క్యాంపు సందర్భంగా మా మెడికల్ సిబ్బంది, రెంజల్ సంబంధించిన పిఎస్సీ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై కంటిన్యూస్గా క్యాంప్. టీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతో అన్యాయం జరిగిందని ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను తప్పిన టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్క విద్యార్థి పనిచేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని కంఠేశ్వర్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ABVP ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ మరియు OU రీసెర్చ్ స్కాలర్ ప్రవీణ్ హాజరై ప్రసంగించారు. ఎన్నో ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనతో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు మారుతాయనుకుంటే కేసీఆర్ నట్టేట ముంచాడన్నారు. ప్రజలను, విద్యార్థి లోకాన్ని మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో జిల్లా క్రీడాకారులు పాల్గొంటున్నారని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గడిల రాములు పేర్కొన్నారు. పోటీలో గెలుపొంది జిల్లా ఖ్యాతిని రాష్ట్ర నలుమూలలా చాటడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో మిర్యాలగూడలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గడిల రాములు కలిశారు. ప్రతి క్రీడాకారుడికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 రోజులుగా జిల్లా నలుమూలల నుండి కబడ్డీ క్రీడాకారులతో మెండోరా మండల కేంద్రంలో పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. పోటీల్లో గెలుపొందిన వారిని మిర్యాలగూడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నామని చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో గెలుపొంది నిజామాబాద్ ఖ్యాతిని రాష్ట్ర నలుమూలలా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా నుండి ఇక్కడ దాదాపు 2 రోజులుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అందరి నుంచి మంచి క్యాడెట్ సెలెక్ట్ చేసి నిజామాబాద్ జిల్లా తరపు నుంచి సీనియర్ కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా సెలెక్ట్ చేసి మరియు మా సెక్రటరీ గంగనార్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో మెండర్లో 2 రోజులు నిర్వహించి టీం సెలెక్ట్ చేసి స్టేట్ టోర్నమెంట్కు మా నిజామాబాద్ జిల్లా నుండి కబడ్డీ తరపున ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని ప్రెస్ క్లబ్లో అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మహిపాల్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యధిక ఓటర్లు ఉన్న గొల్ల కుర్మకుల సోదరులకు టికెట్ కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందన్నారు. గొల్ల కుర్మ యాదవులను తక్కువ చేసే పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో మెండోరా మండలానికి చెందిన దాసరిమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ కారణంగా గత 3 నెలల క్రితం నుండి కుల బహిష్కరణ చేసినట్లు చెప్పారు. పద్మశాలి కులస్థుడైన నన్ను కుల బహిష్కరణ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 32,400 రూపాయలుగా ఉండగా, ఇక ఆర్నమెంట్ తులం బంగారం ధర 31,900గా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 405 రూపాయలుగా ఉండగా, కిలో వెండి ధర 40,500గా ఉంది. ఇక ఆర్నమెంట్ తులం వెండి ధర 385 రూపాయలుగా ఉండగా, ఇక ఆర్నమెంట్ కిలో వెండి ధర 38,500రూపాయలుగా పలికింది. మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. భుజించు విధానం. మనం భుజించుటకు కూర్చున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని ఉచ్చరించుచు నీటితో మన ముందు పళ్ళెము కింద 4 అంగుళాలు సమచతురస్ర మండలాన్ని వేయాలి. దానిపై పళ్ళెము నుంచి భోజన పదార్థాలు వడ్డించాలి. మనం త్రాగు మంచినీటిని కుడివైపు ఉంచాలి. అన్న ప్రసాదమును పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరిస్తూ భుజించాలి. మరి ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. మూడు టీ స్పూన్ల తేనెలో కొంచెం దాల్చిన చెక్క పొడి కలిపి రాత్రి పడుకోబోయే ముందు మొటిమలపై రాసుకోవాలి. ఇలా 2 వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గడువు సమీపిస్తున్న కొద్దీ జోరందుకున్న నామినేషన్ల దాఖలు పర్వం. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆర్మూర్లో ఆకుల లలిత, కామారెడ్డిలో షబ్బీర్ అలీల నామినేషన్ల దాఖలు. ప్రగతి భవన్ కు పరిమితమైన సీఎంను గద్దె దింపడమే లక్ష్యమని వెల్లడి. రూరల్ నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ నుంచి భారీగా వలసలు. టీఆర్ఎస్ లో చేరిన 1000 మంది కార్యకర్తలు. కండువాలు కప్పి ఆహ్వానించిన బాజిరెడ్డి గోవర్ధన్. ఇక గీత దాటారో ఫైన్ కట్టాల్సిందే. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ఈ చలాన్ అమలు. ఇష్టానుసారంగా పార్కింగ్, పరిమితికి మించి ప్రయాణానికి ముకుతాడు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛ ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ వెల్లడి, విశ్వసనీయ వార్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని నేషనల్ ప్రెస్ డేలో పిలుపు. జిల్లాలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారాలు. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. నగరంలో బీగాల ఎండల బోధనలో కాంగ్రెస్ ప్రచారాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.